ஸ்ரீ கணேஷாய நமஹ. ஸ்ரீ குருப்பியோ நமஹ. திருப்பாவை தனுர்மாச விரதம் 15வ பாசுரம். భగవంతుడు భక్తి సులభుడా? లేకపోతే ఈ కలికాలంలో కూడా జపతపాలు, వ్రత నియమాలు ఇవన్నీ ఉంటాయా? విపరీతంగా కష్టంగా ఉండేవన్నీ మనం పాటిస్తేనే, అనుసరిస్తేనే భగవంతుడు లభ్యమవుతాడా? అంటే కలిలో నామ సంకీర్తనానికి ఉన్న శక్తి ఏమిటి అనేది గోదాదేవి ఈ పాశురంలో, అంటే మనస్ఫూర్తిగా భగవంతుడి గుణగానం చేసేవారికి ఎంతటి అద్భుతమైన ఫలితం లభిస్తుంది అనేది ఇప్పుడు ఈ పాశురంలో నిద్రలేపుతున్న ఆళ్వార్ స్వామిని నిద్రలేపుతున్నట్లుగా, గోపికను నిద్రలేపుతున్నట్లుగా చెబుతూ అద్భుతంగా తెలియచేసింది. ముందుగా అసలు ఈ నామ సంకీర్తన వల్ల ఇంకెవరన్నా లాభపడ్డారా అనేది చూద్దాం. చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరన్ పిలచిన శ్రీరామయనుచు శ్రీపతి పేరన్ పిలచిన మోక్షము నిచ్చితి వలరగా మీ ముదల చూజనుల కరుదా కృష్ణ. ఒక చిలుకను ఒక అమ్మాయి పెంచుకుందట. ఎంతో సంతోషంగా శ్రీరామ 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 అంటూ దానికి అనడం నేర్పించి అలాగే పిలుచుకుంటూ పిలుచుకుంటూ ఆ తల్లి మరణిస్తే ఆ తర్వాత ఆ శ్రీరామ శ్రీరామ అంటూ శ్రీపతి పేరు మీద తలుచుకుంది కాబట్టి ఆమెకు మోక్షాన్ని ఇచ్చావట. ఇంకా నిన్ను తలుచుకునే వాళ్లకు తెలిసి తెలియక తలుచుకుంటేనే ఇలా ఉంటే, ఇక తెలిసి రామచింతన చేసేవాళ్ళు, తెలిసి నిభజన చేసేవాళ్లకు నువ్వు మోక్షం ఇవ్వడం అసలు ఆశ్చర్యకరమేముందయ్యా? ఎంతో స్వాభావికం కదా అని చెప్పి ఎంతో సులభం మోక్షం పొందడం కలికాలంలో అని తెలియచేశారు. దీన్నే మన వాగ్గేయకారులు ఎలా తెలిపారు అంటే, రామ చిలుకనొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామ చిలుకనొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామ రామ రామయనుచు రమణీయకతే రామ రామ రామయనుచు రమణీయకతి ప్రేమ మీర భద్రాద్రి ప్రేమ మీర భద్రాద్రి ధాముడైన రామ విభుడు ప్రేమ మీర భద్రాద్రి ధాముడైన రామ విభుడు కామితార్థ ఫలములిచ్చి కైవల్య మోసగలేత ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్నదా ఎన్నగాను రామ భజన ఆ అంటూ ఎంతో హృదయంగా గానం చేశారు. అలాంటిది మరి మన గోపికల పరిస్థితి ఏమిటి, ఆళ్వార్ స్వామి సంగతి ఏమిటి అనేది ఇప్పుడు విందాం. ఎల్లేళంగిళియే ఇన్న మురుంగుదియో సెల్లై నండం ఏ నిన్నంగై మీర్ పోదుర్గின்றேன் வல்லையுன் கட்டுரை கள் பண்ணேயுன் வாயரித்தும் வல்லீர்கள் நீங்களே நானே தானாயிடுக ஒல்லை நீ போதாய் உன்னக்கை நவேருடைமை எல்லாரும் பொந்தாரோ பொந்தார் பொந்தெண்ணிக்கோள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடலோரிம்பாவாய்.
లేత చిలుక వంటి మృదుమధుర సంభాషణం కలిగిందానా? ఏం ఆశ్చర్యమమ్మా, ఇంకా నిద్రపోతున్నావా? అంటే ఇంతమంది భగవంతుడు గుణగానం చేస్తూ ఉన్నా కూడా మాట్లాడకుండా నిద్రపోతున్నావా? సున్నిత హృదయం కదా నీ, కొందరు వచనాలు లేవకపోవడం నీ స్వభావం కాదు కదా అని అడుగుతున్నారు. అంటే ఈ పల్వార్ స్వామి ఎలా ఉన్నారంటే, నిరంతరం భగవన్నామస్మరణ భగవద్ దర్శనానుభవంతో అతి మధురమైన కంఠస్వరం కలిగిన ఆళ్వార్ స్వామి ఈయన. భగవద్భక్తిలోని మాధుర్యానుభూతిని అనుభవించే వారి వయస్సు మనసు మారక బాల్యంలోలాగే నిర్మలంగా ఉండిపోయాయి. జిల్లుమనేట్టు పిలిచి నా ధ్యానానికి అంతరాయం కలిగించకండి, తన్మయత్వానికి అంతరాయం కలిగించకండి, ఇదిగో వస్తున్నాను అన్నది గోపిక. కాస్త నెమ్మదిగా లేపండమ్మా, కబుక్కున లేస్తే గుండెలాగా కొట్టుకుంటుంది అని చెప్తూ ఉంటారు కదా సాధారణంగా, అదే భావన. అంటే నిజానికి మనస్సు భగవంతుడి ధ్యాసలో ఉండిపోయి ఆత్మానందంలో మునిగిపోయి బాహ్యస్మృతిని కోల్పోయిన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు చిన్న శబ్దం కూడా తీవ్రమైన అంతరాయం కలిగిస్తుంది. అందుకని ఆ ఆనందానికి ఎడబాటు కలిగించకండమ్మా అని కోరుకుంటున్నారు. ఆ తర్వాత నీ నేర్పరితనపు మధుర వాక్కులు మా అందరికీ తెలుసులేవమ్మా అంటున్నారు ఇక్కడ గోపికలు. అంటే సంపూర్ణత్వాన్ని స్థితప్రజ్ఞతను సాధించి హాయిగా ధ్యానంలో ఉండిపోయి మమ్మల్ని నెమ్మదస్తులని పరిపూర్ణులని అంటున్నావు కానీ విషయంలోకి రా అని అంటున్నారు. సమర్థులు మీరేలే పోని, మీరే అన్నట్టు నేను నేర్పరిని అనుకోండి, ఏమిటో చెప్పండి అని అన్నది లోపల ఉన్న ఇంకా నిద్రపోతున్న గోపిక అప్పుడే కళ్ళు తెరిచి. అంటే నిజానికి ఇక్కడ వీళ్ళు అల్లరి చేస్తున్నారు, ఆవిడ తప్పేం లేదు. అయినా కూడా ఎదుటివారి దోషాన్ని కూడా తనదిగా భావించే ఉత్తమ క్షమాగుణం కలిగిన గోపిక ఈమే. అంటే ఏం లేదమ్మా, నువ్వు తొందరగా లేచిరా, మేమందరం నీకోసం నిలిచి ఉంటే నువ్వు మాత్రం మాతో చేరకుండా వేరే ప్రయోజనాన్ని ఆశించి ఉంటావా, అన్యాయం కదా అని అన్నారు. ఉత్తముడైన ఆచార్యుడు శిష్యుల ముక్తి కోసం తాపత్రయపడాలి కానీ నీ ఆనందంలో పడి మమ్మల్ని మరువచ్చా అని అడుగుతున్నారు, ఇది దాని అంతరార్థం. సరే రావాల్సిన వాళ్ళంతా వచ్చారా అని అడిగింది ఆ గోపిక. అంటే గురువుగారు ఏమని అడుగుతారు, ఆత్మ గుణగణాలైన శమ దమ క్షమాదులు అన్నీ పొందొచ్చారా లేక ఊరికనే వచ్చారా అని ఆచార్యుడు అడిగినట్లుగా అన్నమాట. అంటే మనం ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళాలంటే ముందుగా ఈ తరగతిని పూర్ణం చేసి ఉండాలి కదా, పాస్ అయి ఉండాలి. అలా ఒక స్థాయికి చేరుకోవాలి అని అంటే ముందు స్థాయి పూర్తయి ఉండాలి కదా, కొన్ని లక్షణాలు వచ్చి ఉండాలి, కొన్ని మార్కులతో పాస్ అయి ఉండాలి, అవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. అంటే అందరు వచ్చారమ్మా, కావాలంటే వచ్చి లెక్క పెట్టుకొని చూడు అన్నారు గోపికలు. అంటే అందరికీ ఎవరెవరి స్థాయి ఏమిటి అనేది ఆచార్యుడు గ్రహించాలి కాబట్టి నీవే వచ్చి బలంగల ఏనుగు అంటే కువలయా పీడనం మనస్సుని పీడించే శక్తి కలిగిన ఏనుగు దాన్ని సంహరించినవాడు శ్రీకృష్ణుడు. అంటే ఇంద్రియ శక్తుల్ని చంపినవాడు, శత్రువుల యొక్క బలాన్ని అంటే చాణూర ముష్టికుల్ని కామక్రోధాలను నాశనం చేయగలిగిన సమర్థుడైన మాయావి అయిన శ్రీకృష్ణుణ్ణి గానం చేయడానికి రావాలి అని చెప్పి అంటున్నారు. అంటే ఇంద్రియ శక్తులన్నిటినీ కూడా తన అధీనంలో చేసుకుని సితప్రజ్ఞతకు ఉత్తమ క్షమాగుణానికి మారుపేరైన నీవు వచ్చి భజిస్తే మాయను మా మీద నుండి తొలగిస్తాడమ్మా శ్రీకృష్ణుడు, మేం భజిస్తే ఆయన వినడం లేదు అని అంటున్నారు ఇక్కడ మన గోపికలంతా కూడా. చిలుక ఆండాళ్ తల్లి విగ్రహానికి చేతిపై వాలినట్టుగా చూపిస్తూ ఉంటారు. చిలుక మన్మధుడి వాహనం, అంతేకాక వినిన మాట విన్నట్టుగానే తిరిగి అప్పచెప్పడం ఎవరన్నా చేస్తూ ఉంటే చిలుక పలుకుల్లాగా పలుకుతున్నాడు అని అంటారు. చిలుకకు ఆ శక్తి ఉంది. అంటే మనం కూడా ఆచార్యుల వద్ద నుంచి తిరుమంత్రోపదేశం పొంది దాన్ని ధారణ చేసి తిరిగి అలాగే తప్పులు లేకుండా వల్లించడం ద్వారా మంత్రసిద్ధి పొందవచ్చు అని చెప్పి ఒక రహస్యం ఇందులో దాగి ఉంది. అంతేకాకుండా ఆ తర్వాత ఈ పాశురంలోకి వస్తే మనసు జిల్లుమనేలాగా అలా పిలవకండమ్మా అని అన్ని గోపిక అన్నట్టుగా తెలుపుతున్నారు. అంటే భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండే వారికి అక్కడికి ఎవరన్నా వస్తే కూడా పానకంలో పుడకలాగా భంగకరంగా ఉంటుంది. పూర్వం శ్రీరంగంలో పూర్వాచార్యులంతా ఒక చోట చేరి భగవత్ సత్కాలక్షేపం చేస్తున్నారట. ఆ సమయానికి రంగనాథుల వారు బలిహరణకై అక్కడికి వచ్చేసారట. అప్పుడు వీళ్ళంతా
కాలక్షేప విరోధి వచ్చాడు ఇక లేవండి అనేవారట. అంటే శ్రీరంగనాథుడికి కాలక్షేప విరోధి అన్న చెడ్డ పేరు నాకెందుకు అని బలిహరణం వేయకండి అని చెప్పాడట. అంటే భగవద్విషయ కాలక్షేపం జరుగుతూ ఉంటే సాక్షాత్తు పెరుమాళ్ వారే వచ్చినా కూడా విఘ్నంగా తోస్తుంది భాగవత భక్తులకి అంటున్నారు. అందుకే ఇక్కడ ఆళ్వారు స్వామికి భాగవతులు పిలిచినా కూడా ఆ పలుకుల వల్ల అశాంతి కలుగుతుంది, గట్టిగా మాట్లాడకండి అని అనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు అండాళ్ళ తల్లి. ఆ తర్వాత నువ్వు ఒక్కదాని భగవద్ అనుగ్రహంలో మునిగి ఉన్నావా దోషివి అన్నప్పుడు, అవును నేను దోషినే అని నాలో దోషముందేమో అని అనుకోవడము శ్రీ వైష్ణవ భాగవతుల లక్షణంగా చెప్పబడింది. సాధనలో ధ్యాన దశలో ఉన్నంతసేపు భగవద్విషయంలో లగ్నమై ఉండడం చాలామందికి సాధ్యమవుతుంది, పెద్ద గొప్ప విషయం కాదు అంటున్నారు. కానీ దాని నుండి బయటికి వచ్చి ఇతర భక్తులతో కలిసి ఉన్నప్పుడు లేదా సాధారణమైన మనుషుల సంసర్గంలో ఉన్నప్పుడు నిందాస్తుతులను సమానంగా భావించగలిగిన భక్తి కలిగితే అప్పుడు వైష్ణవుడు అవుతాడు అని చెప్పి ఇక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు. అందుకే గోపిక అవునులేమ్మా దోషం నాదే అని అంగీకరించి ఊరుకుంది. దీన్ని రామాయణంలో ఆలోచించి చూస్తే ఎలాంటి భక్తి ఎవరికి ఉంది అని ఆలోచించి చూస్తే భరతుడు నేను చేసిన పాపాల వల్లనే సీతారాములు అడవుల పాలయ్యారని దోషాన్ని తన మీద వేసుకొని ఎంతగానో కుమ్ములిపోతాడు. సీతమ్మ సుందరకాండలో హనుమని కలిసినప్పుడు నేను ఏం పాపం చేశానో ఇలా అయింది అని ఆలోచించి ఆ తర్వాత ముందుగా ఆ తల్లి దేన్ని అంగీకరిస్తుందంటే మహాభాగవతుడు అన్నా వదినలను తల్లిదండ్రుల్లాగా భావించినవాడు, తనని తన మాతృమూర్తి కంటే కూడా ఎక్కువగా గౌరవించినవాడు అయిన లక్ష్మణుణ్ణి తూలనాడినందుకే, భాగవతాపచారం చేసినందుకే తనకి ఇలాంటి స్థితి కలిగింది అని చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత తన వెంట అయోధ్య నుంచి అరణ్యానికి తీసుకెళ్ళమని చెప్పి శ్రీరాముడిని అడిగినప్పుడు అయోధ్య ఉన్నట్టు అరణ్యం ఉండదు సీత, అక్కడంతా జంతువులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, క్రూర మృగాలు ఉంటాయి, రాళ్ళు రప్పులు ఉంటాయి, కొండలు ఉంటాయి, వాగులు వంకలు ఉంటాయి, చాలా నడిచే దోవ కూడా కష్టంగా ఉంటుంది, ఏం అవసరం లేదు అని అంటే ఆమె ఎంత బ్రతిమలాడినా వినకపోతే చివరికి మా నాన్న నువ్వు పురుషుడువని నన్ను రక్షించుకోగలవని అనుకొని నీకు ఇచ్చి వివాహం చేశాడు, నువ్వు స్త్రీవని తెలియక వివాహం చేశాడు అని పరుషంగా మాట్లాడి అలా ఒప్పించుకుంది. బహుశా ఆ రోజు పైకి శ్రీరాముడు ఏమీ ఆ మనసు నొచ్చుకుందేమో, దాని ప్రభావమేనేమో ఈరోజు నేను అనుభవిస్తున్న బాధ అని చెప్పి అంది ఆ తల్లి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎన్ని రకాల బాధలో ఇవన్నీ కూడా భగవంతుడి సంస్పర్శ తగిలిన వెంటనే అన్నీ కూడా మాయమైపోతాయి. అందుకే ఇవన్నీ పోవాలి అంటే మనము మన చిలుక పలుకుల వంటి నీ మధురమైన వాక్కులతో తల్లి నువ్వు పడుకొని ఉన్నావు కదా గబగబా లేచి వచ్చి మాతో పాటు కూడి గానం చేస్తూ ఉంటే పరమ భోగ్యంగా ఉంటుంది తల్లి. కువలయ పీడనమనే మదగజాలను, ముష్టి చాణూరకులనే మల్లురును సంహరించిన కృష్ణ పరమాత్మని కళ్యాణ గుణగణాలు నీవు గానం చేస్తుంటే మేము మైమరచి వినాలని నిన్ను లేపుతున్నామమ్మా అంటూ ప్రతి పాశ్రంలను పాడ పాడ పాడిప్పాం అని పరమాత్మ గుణగానం చేయడంలోని మాధుర్యాన్ని నొక్కి చెప్తున్నారు మన గోదాదేవి. ఎందుకు ఇలాగా అంటే కలిలోభ సంకీర్తనం చేయడం కూడా ఎంతగానో ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాక తాను భగవంతుణ్ణి పొందడం కోసం ఇలా చేస్తున్నానని కాదు, పాడించేది పాడేది ఆ పాట వల్ల లభించేది అంతా పరంధాముడే అన్న ధ్యాస నరనరాల్లో జీర్ణించుకోపోతే ఇక భగవన్ కీర్తనం చేయకుండా ఎలా ఉంటారు. వసుదేవ సుతం దేవం కంసాచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాసం ఆరణూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం కోటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి వసుదేవసుతం దేవం కంసాచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఇక ఈ పాశురంలో అంతరార్థం విషయానికి వస్తే శ్రీమతే శఠగోపాయ నమః అని శ్రీ నమ్మాళ్ వారిని లేపుతున్నారు. తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలో పొలిగ పొలిగ అనే పాశురంలో భాగవత గోష్ఠిని చూసి ఆనందంతో మంగళాశాసనం చేసిన మహనీయులు. ఈ మహానుభావుడు పుట్టినప్పటి నుంచి కళ్ళు తెరవలేదు, ఏడవలేదు, పాలు త్రాగలేదు. తల్లిదండ్రులు చాలా దుఃఖించి శ్రీ ఆదినాథుని కోవెలకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక ప్రదేశంలో కూర్చోపెట్టగానే వీరు మెల్లగా పాకుతూ వెళ్ళి ఒక చింత చెట్టు దగ్గర పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. ఎంత పిలిచినా, ఎవరు పిలిచినా, ఎలా పిలిచినా ఉలకలేదు, పలకలేదు. వీరిని మూగవాడని కొందరు, పిచ్చివాడని కొందరు తలచారట. చింద చెట్టు కింద 16 సంవత్సరాలు కూర్చున్న వీరి తేజస్సు షోడశ కళాపూర్ణమైన చంద్రబింబం వలె వృద్ధి పొంది అందమైన ఆ బాలకునికి మారన్ అంటే మన్మధుడు అన్న పేరు తగున్నదని అక్కడున్న ప్రజలంతా పేరుతో పిలిచేవాళ్ళట. కొంతమంది భక్తులు ముచ్చటపడి వారి ముంగురులకు సిగముడి పెట్టి చుట్టూ పొగడుపూల దండలతో అలంకరించేవారు. అందుకే ఆయనకు వకుళాభరణుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ మహానుభావుడికి 16 ఏళ్ల వయసు వచ్చేసరికి తపస్సుతో పాటు అద్భుతమైన తేజస్సు వచ్చింది. ఎప్పుడూ వాడని పొగడుపూల దండలు చుపర్లకు వింతగొలుపుతూ ఉండేవి, సువాసనలు వెదజల్లుతూ ఉండేవి. భగవంతుడైన ఆదినాథ స్వామి స్వయంగా వీరు మా ఆళ్వారులు అని పలికారు. అంటే నా పరివారంలోని వారు అని స్వామే స్వయంగా చెప్పారట. అప్పటి నుండి నమ్మాళ్వారు అన్న పేరు సార్థకమైంది. కదలకుండా ఉన్న చోటు నుంచే
అన్ని తీర్థాలలోని సకల దేవతలను సాక్షాత్కరింపజేసుకున్నారు ఈ మహానుభావుడు. లోకరక్షణకు విన్నవారు తరించుటకు నమ్మాళ్ళవారు సంతత ధారగా కన్నీరు ఆనంద బాష్పాలుగా రాలగా సహస్రగీత లేక తిరువాయిమొళి అనే గ్రంథాన్ని రచించి అందరి పాపాలు తొలగిపోయేలాగా ప్రజలను అనుగ్రహించారు. 4 వేదాలు కూడా ద్రవిడ భాషలో లోకానికి అందించిన వీరి గ్రంథాన్ని ద్రవిడ వేదం అని పిలుస్తారు ఈనాటికి ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత ఇతర మతాల నుండి హిందూ మతాన్ని అంకుశం లాంటి తన వాదనతో రక్షించడం చేత పరాంకుశులనే బిరుదు వచ్చింది. జన్మించిన మరుక్షణంలోనే తనను సమీపించిన కలిని శఠం అనే కోపంతో చూడడం చేత శఠగోపులని శఠారులని సార్థక నామం కలిగింది. ఇది ఇలా ఉండగా మధుర కవి అనే ఒక మహానుభావుడు ఉత్తర భారతదేశ యాత్ర చేస్తూ అయోధ్యలో ఉండగా ఒకరోజు రాత్రి వారికి దక్షిణ దిశ నుంచి పెద్ద వెలుగు కనిపించింది. ఏదో అడవిలో కార్చిచ్చేమోలే అని అనుకున్నారు. కానీ 4 రోజుల పాటు ప్రతిరోజు అదే విధంగా వెలుగు కనిపిస్తే వీరు పగలు విశ్రాంతి తీసుకుంటూ రాత్రి సమయంలో ఆ వెలుగు దిశగా ప్రయాణం సాగిస్తూ కొన్ని మాసాల తర్వాత శ్రీ నమ్మాళ్ళవారుల సన్నిధిని చేరుకున్నారు. దేదీప్యమానంగా ప్రకాశ బాహ్య స్మృతి తీసుకురావడం కోసం ఒక పెద్ద రాయిని ఎత్తి క్రింద పడవేశారు. ఆ ధ్వనికి వారు కన్నులు తెరవగా వారిని ప్రార్థించి తమ శిష్యులకు తిరువాయిమొళి ఉపదేశించమన్నారు. 16 సంవత్సరాలుగా ఏకాంతంగా ఉన్న నమ్మాళ్ళవారును మధుర కవులు మేల్కొల్పుతున్నారు. దీన్నే మనకు పాశురంలో కూడా భగవద్ ధ్యానంలో ఉన్న గోపికను మిగతా వాళ్ళు నిద్రలేపడంతో సంకేతించారు. అప్పుడు స్వామి, ఏం మధుర వాక్కండి మీది, 16 సంవత్సరాలుగా తమకు భాగవత సహవాసం లేక ఏకాంతంగా భగవద్ అనుభవంలో మునిగి ఉన్నారు. బాగుంది, కానీ మేమంతా వచ్చేసాం కదా స్వామి, ఆ తర్వాత ఇప్పుడైనా మీరు మీ ఆనందానుభూతిని మాతో పంచుకోవద్దా? ఇంతమంది భాగవతోత్తములు మీకోసం కాచుకుని ఉన్నారు కదా, బయటికి రండి స్వామి అని అంటున్నారు. అందుకు ఆయన, నేను కనులు తెరిచి మీ గోష్ఠిని చూస్తాను కానీ అందరూ వచ్చారా అని అడిగారట. పరమాత్ముని అనుభవిస్తూ ఆనంద ప్రవాహంలో ఈదులాడుతూ నృత్యం చేసేవారిని సేవిస్తూ ఉండడం నాకు చాలా ఆనందకరం, కాబట్టి అందరూ వచ్చారా అని అడుగుతున్నారట. అందరూ వచ్చారు స్వామి, కావాలంటే లెక్క పెట్టుకోండి. మీ అనుభవసారమైన తిరువాయిమొళిని మీరు గానం చేస్తుంటే మేము వినాలి. ఎప్పుడైనా కూడా పండిన పండులోంచి మధురమైన రసం వస్తుంది, కానీ పచ్చికాయ నుండి రాదు కదా. షోడశ కళాపూర్ణమైన చంద్రబింబం నుండి అమృత ధారలు ప్రవహించినట్లుగా 16 సంవత్సరాలుగా మీరు పొందుతున్న భగవద్ అనుభవ సర్వస్వమైన తిరువాయిమొళిని మాకు అనుగ్రహించాలి శఠకోప మునీంద్ర. ఈ సమాధి నుండి వెలికి వచ్చి మా గోష్ఠిలో ప్రవేశించి మమ్మల్ని కూడా కృతార్థులను చేయండి అంటూ గోపికలను అడ్డం పెట్టుకొని లోపల నిద్రిస్తున్న 10వ గోపికను అడ్డం పెట్టుకొని శఠగోప యతీంద్రులు లేదా నమ్మాళ్ళవారు అని పిలువబడిన ఈ మహానుభావుణ్ణి, షోడశ కళాప్రపూర్ణుడైన ఈ మహానుభావుణ్ణి నిద్రలేపుతున్నారు ఈ పాశురంలో మన ఆండాళ్ తల్లి. స్వస్తి. ఆండాళ్ తిరువడిగళే శరణం. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.